వీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అంటున్నాడండి. స్త్రీని ముట్టకుండుట ఎవరికి మేలట? అదేటిది స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలేటి? పురుషుని వివాహం చేసుకునకుండుట స్త్రీకి మేలనాలి కదా. అర్థమవుతుందా? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికిని సొంత భార్య ఉండవలెను అన్నాడండి. ప్రతి వానికి ఎవరు ఉండాలన్నాడు? సొంత భార్య ఉండాలి అన్నాడు. కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆలోచించి ఏం చేస్తారంటే, నా కుమారుడు ఎదిగిపోయాడని ఆ కుమారుడికి మంచి అమ్మాయిని చూసి అందరి సమక్షములో వివాహం చేస్తారు. అందరి సమక్షంలో వివాహం చేసి, ఇదిగో నీ సొంత భార్య ఈమె, ఈమెతో చేసేదాన్ని సంసారం అన్నారు, పరాయి స్త్రీతో చేసేదాన్ని వ్యభిచారం అన్నారు. నాయన, భయంకరమైనటువంటి ప్రమాదపు పరిస్థితులు ఉన్నాయి గనుక ఒక పురుషుడు స్త్రీ దగ్గరికి ఆకర్షింపబడతాడు గనుక దయచేసి అక్రమ సంబంధాలు వద్దు అని దేవుడు మొత్తుకుంటానే ఉన్నాడు. ఎప్పటి నుంచో అనాది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు మొత్తుకుంటానే ఉన్నాడు. తెలుసా? ఒరే, అక్రమ సంబంధాలు వద్దు, దయచేసి నీకంటూ ఒక సొంత భార్య ఉండాలి, నీకంటూ ఒక సంసారం ఉండాలి, నీకంటూ భార్య ఉండాలని, నీకు పరిశుద్ధమైన వివాహాన్ని చేసి నీకు భార్యనిస్తే ఈ భార్య నీకు వద్దనుకుని ఏం చేసావు అంటే అక్రమ సంబంధానికి నువ్వు తెలబడ్డావు. అది నేను చెబుతున్నాడు, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలను అన్నాడండి. కానీ ఈరోజు అక్రమ సంబంధాలు విస్తరించిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎక్కడ చూద్దామన్నా సరే అక్రమ సంబంధాలు, వ్యభిచారం అత్యంత భయంకరంగా వెళ్ళిపోయింది, అత్యంత భయంకరంగా విస్తరించిపోయింది ఈరోజు. ఒకనాడు దేవుడు కూడా ఈ భయంకరంగా విస్తరించిపోయినటువంటి అక్రమ సంబంధాల నిమిత్తము జల ప్రళయాన్ని రప్పించాడు దేవుడు. చూడదాం ఒకసారి ఆదికాండము 6:1 ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 6:1 చూడండి ఒకసారి. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు, నరులు భూమి మీద విస్తరిస్తున్నారు, నరులు భూమి మీద విస్తరిస్తున్నారు, నరులు భూమి మీద విస్తరిస్తున్నారంటే అక్రమము కూడా విస్తరిస్తుంది. తెలుసా విషయం? అక్రమం కూడా విస్తరిస్తుంది. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించారు. తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి అని ఉందండి. వివాహము చేసుకునిరి అని ఉందండి అంటే తమ మనసుకు నచ్చిన స్త్రీలను ఏం చేశారట? వివాహం చేసుకున్నారని చెప్తున్నారు. చూసారా? అసలు వివాహం చేసుకోవడానికి కన్యకయ్యి ఉండాలా, స్త్రీ అయి ఉండాలా చెప్పండి? కన్యకని వివాహం చేసుకుంటాడా, స్త్రీని వివాహం చేసుకుంటాడా? కన్యకనే వివాహం చేసుకుంటాడు కదా. కన్యకనే వివాహం చేసుకుంటాడు అంటే వివాహము కానటువంటి కన్యకను వివాహం చేసుకుని ఆమెతో సంసారం చేసేటువంటి పాత్రను పోషించవలసినటువంటి వ్యక్తి స్త్రీలను వివాహం చేసుకున్నారు అంటే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆవిడికి. ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి ఈమె మరొకరి భార్య, ఈమె మరొకరు భార్య అయినటువంటి ఆమె కొంచెం అందంగా ఉన్నంత మాత్రాన ఆమెను వివాహం చేసుకున్నాడట. అది అంత తప్పండి చెప్పండి. ఒకరు భార్యను వివాహం చేసుకోవడానికి, మరి భర్త ఉండగా వివాహం చేసుకోవడానికి అవదు అక్కడ. ఆ సమయంలో భర్త ఉండగా వివాహం చేసుకోవడానికి అవదని ఆనాటి కాలంలో ఏం జరిగిందంటే భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేసి వాళ్ళ పిల్లలను కూడా పక్కకు గెంటేసి ఆ స్త్రీని వివాహం చేసుకుని ఆమె అందంగా ఉంది, తన మనసుకు నచ్చిందని మానవత్వాన్ని కూడా మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజుల్లో.
ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో కూడానా చెప్పండి? ఆ రోజుల్లోననా? కాదండి, ఈ రోజుల్లో కూడా మరొక పరాయి స్త్రీ, ఈమె మరొక అతని భార్య, మరొక అతని భార్య. ఆ భార్య ఒకవేళ నీకు నచ్చితే, మరొకటి భార్య నీకు నచ్చితే, ఆ భార్యతో తప్పుడుగా ప్రవర్తించడానికి కనీసపు మానవత విలువలు కూడా కోల్పోయి, కనీసపు జ్ఞానపు విలువలు కూడా కోల్పోయి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు ఆ రోజు. నిజంగా నిజం చూడండి, ఏమంటాడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూశారట, చక్కని వారని చూశారట. ఈరోజు పెళ్లి చూపులు చూడండి, పెళ్లి చూపులు కూడా కామపు చూపులే. నిజం, పెళ్లి చూపులు అంటే ఏంటనుకుంటున్నారు? కామపు చూపులు. పెళ్లి చూపులు కనీసం కూర్చోబెడతారు పాపను తీసుకొచ్చి, కూర్చోబెట్టిన తర్వాత పెళ్లి కొడుకు చూసే చూపేం చూపు? ఏం చూపు చూస్తాడు? పవిత్రమైన చూపు చూస్తాడు వాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే వాడు హృదయంలో వ్యభిచారం చేసినట్లు యేసుక్రీస్తు మాటను కూడా ధిక్కరించి, ఈరోజు ఈవెన్ క్రైస్తవులు కూడా ఎన్ని పెళ్లి చూపులు చూస్తున్నారండి చెప్పండి? పెళ్లి చూపులు అంటే కామపు చూపులు. ఇదో కళ్ళల్లో నుంచి కామానంతా బయటికి తీసి ఆమెను కొరుక్కు తినేటట్లుగా పెళ్లి చూపు చూస్తున్నాడంటే ఆ చూపులు ఏ చూపులయ్యి చెప్పండి? అతనికి నచ్చాలి, నచ్చిన తర్వాత అతడు మెచ్చాలి, మెచ్చిన తర్వాత అవయవాలన్నీ కూడా మెచ్చేటట్లుగా ఉండాలి. అలా ఉన్న తర్వాత వివాహం చేసుకుని దేవుడి యొక్క ప్రతిభ అంటారు. చూసారా, నీకు నచ్చాలి, తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను ఏం చేశారు ఇక్కడ? వివాహము చేసుకున్నారు అని ఉందండి. వివాహము చేసుకున్నారు అని ఉంది. అక్రమము విస్తరించిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో దేవుడికి ఇష్టము లేనిది, దేవుడు మెచ్చనిది ఏంటనుకుంటున్నారో? వ్యభిచారం. వ్యభిచారం అంటే దేవునికి ఇష్టం ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. జారత్వము జరుగుచున్నది గనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను అన్నాడండి. ఏంటి, ఒక స్త్రీ తప్పు చేస్తే స్త్రీలోకమంతా తప్పు చేసినట్టు కాదు సుమ, ఒక పురుషుడు తప్పు చేస్తే పురుష లోకమంతా తప్పు చేసినట్టు కాదు సుమ. ఎవరో చీడ పురుగు ఉంటాడు, ఎవడో చీడ పురుగు గలనటువంటి స్త్రీ ఉంటుంది తెలుసా. వ్యభిచారం చేసేటువంటి స్త్రీకిని, జారత్వం చేసేటువంటి స్త్రీకిని తేడా చెప్తాను ఇప్పుడు, జాగ్రత్త వినండి. ఎందుకంటే బైబిల్ చెప్పినటువంటి మాట, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ ఆమె కావాల్సింది తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత అతన్ని విడిచిపెట్టేస్తుంది, అతన్ని విడిచిపెట్టేస్తుంది. కానీ జారత్వం చేసే స్త్రీ మాత్రం అటువంటి స్త్రీ కాదు. జారత్వము చేసేటువంటి స్త్రీ, ఆ మగాడు ఎవరైతే ఉన్నారో, ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, వాడిని తన వెనకాల తిప్పుకుని జీవితాంత వాడి దగ్గర ఉన్నదంతా దోచుకునేంత వరకు, వాడి దగ్గర ఉన్నదంతా దోచుకునేంత వరకు విడిచిపెట్టదు. అది చెప్తుంది బైబిల్లో. జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందట? సామిత్రి గ్రంథం 5:1 చూడండి. సామిత్రి గ్రంథము 5:1 తీశారా? నా కుమారుడా, సామెతలు 5 తీయాలి. క్షమించండి, సామెతలు గ్రంథము 7 చూడండి ఒకసారి. 7 5 చూడండి. 7:5 అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండును, ఇచ్చక్కపు మాటలాడు పరస్త్రీ లోపడకుండును నిన్ను కాపాడును. అది బబ్బులు పెట్టుకులో నుంచి చదవాలి. ఇచ్చకపు మాటలాడు పరస్త్రీ లోపడకుండా నిన్ను కాపాడును, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిన కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను
బుద్ధి లేని పరుచువాడు ఒకడు నాకు కనబడను. ఆ సంధి వేళ ప్రొద్దు గుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతట వేశ్య వేషం వేసుకుని కపట గల స్త్రీ ఒకటి వాడిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బళ్ళు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు సంత వీధులలోను ఉండును, ప్రతి సందు దగ్గరను పొంచి ఉండును. 21వ వచనం చూడండి, 21వ వచనం, 21వ వచనం. అది తన అధికమైన మాటల చేత వాణిని లోపరుచుకొనును. అది తన అధికమైన మాటల చేత వాడిని లోపరుచుకొనును అని ఉందండి అక్కడ. లోపరుచుకొనును, అధికమైన మాటలు అన్నాడు. జారస్త్రి పెదవుల నుండి అంట తేనె కారుతుందంట. మళ్ళీ ఒకసారి చూద్దాం, 5వ అధ్యాయంలో చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం. జారస్త్రి పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునువైనవి అన్నాడండి. జారస్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందట? తేనె కారును అని ఉందండి. ఎంత తీగా మాట్లాడతారో తెలుసా నిజంగానే? ఏమండి ఈరోజు జారస్త్రీ అనేసరికి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? ఈరోజు జారస్త్రీ అనేసరికి లవర్స్ గుర్తుకొస్తారండి ఈరోజు. నిజం. ఈరోజు చూడండి, బయటికి వెళ్ళిన తర్వాత పార్కుల్లో లవర్స్ ఉంటారు చూసారా? ఈ కుర్రాడు యొక్క జోబి ఖాళీ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆమె మొత్తం జోబి ఖాళీ చేసేయాలి, మొత్తం ఆడి దగ్గర ఉన్నటువంటి అంత నిలువు దోపిడీ చేసేయాలి. నిలువు దోపిడీ చేయాలంటే ఏం చేయాలి? ఎంత ప్రేమ మా పని ఒలగబోస్తుంది తెలుసా మీకు? ఎంత ప్రేమ ఒలగబోస్తుంది అంటే నిజంగానే, ఒక దెదీల్ అనేటువంటి ఒక స్త్రీ ఉందండి. సంసోను మహాజ్ఞానవంతుడు, మహాపరాక్రమశాలి, మహాపరాక్రమశాలి, మహాబలవంతుడైనటువంటి అతని యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడండి. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ రహస్యం ఏంటో నాకు తెలియపరచవని అడిగింది. ఏమంటే అర్థమవుతుందా? మీ రహస్యం ఏంటో మాకు తెలియపరచవని అడిగిందండి. అడిగిన తర్వాత అతను రహస్యం తెలియపరచకుండా, ఇదిగో పేలినటువంటి కొత్త తాడును తీసుకొచ్చి నన్ను బంధిస్తే నేను బందీ అవుతానని చెప్పేసరికి తేలినటువంటి కొత్త తాడు తీసుకొచ్చి బంధించేసింది. ఇదిగో సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారనేసరికి టప్పని లేచిపోయాడు. లేచిపోయేసరికి అది అంటందే, చూసావా నేను నిన్ను ప్రేమించాను, నిన్ను ఎంతగానో ప్రేమించాను నేను. మా ఇద్దరి మధ్యలో, మన ఇద్దరి మధ్యలో ఎటువంటి సందర్భంలో కూడా రహస్యాలు ఉండకూడదు. నేను ఇంతగా ప్రేమిస్తే, నేను ఇంతగా ఆరాధిస్తే, నన్ను నువ్వు మోసం చేసావు, నువ్వు నన్ను అబద్ధమాడావు అని ఆ సంసోన్ని బయటికి గెండేస్తుంది. చూసారా, అతనిలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంత నాటకమాడింది, అతని జీవితాన్ని కొల్లగొట్టడానికి ఎంత నాటకమాడింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు యవనస్తులు అందరూ కూడా జారస్త్రీ యొక్క మాయలో ఉన్నారు. సినిమాకి తీసుకెళ్ళమంటే సినిమాకి తీసుకెళ్తారు, షికారుకి తీసుకెళ్ళమంటే షికారుకు తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తారు. ఒకరోజు షాపింగ్లు అంటారు, ఒకరోజు ఏమో సినిమాలు అంటారు, ఒకరోజు షికారులు అంటారు. చూసారా, వేషావేషం వేసుకుని వచ్చినటువంటి ఒక స్త్రీకి ఈరోజు లోబడిపోతున్నారు ఎవరో మన యవనస్తులు. నిజం. ఇదిగో నా భర్త ఇంటికి వస్తలేదు, నా భర్త ఆమె దగ్గరే ఉంటున్నాడు అంటే లోపరి చేసుకుందే. నీ సంసారంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటి అంటే, ఒక స్త్రీకి, ఒక వేశ్య గల స్త్రీకి అతను లోబడిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు అంటారు ఏమన్నా తెలుసా, నా భర్త ఆమె దగ్గరే ఉంటున్నాడు, దయచేసి నా భర్తకు విడుదల కావాలని అడిగితే బైబుల్ చెబుతున్నటువంటి విడుదల చూద్దాం ప్రియమైన వాళ్ళరా. అద్భుతమైనటువంటి సందర్భాన్ని చూద్దాం. 7వ వచనం చూడండి, ముగించేద్దాం. 7వ వచనం, నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా కుమారుడా నా మాటలు
ఆలకింపుము అన్నాడండి. ఏంటి దేవుని మాటలు వింటారా చెప్పండి. ఈరోజు ఎవరినన్నా కాకేసి దేవుని మాటలు చెప్తామమ్మా ఈనమ్మా అన్నాం అనుకో, సపోజు లోకపు సంబంధమైన మాటలు ఎన్నైనా చెప్పండి కానీ దేవుని మాటలు మాత్రమే వినమండి. లోకపరమైనటువంటి మాటలు యూట్యూబ్లో చాలా మాటలు వస్తున్నాయి అనుకోండి, సపోజ్ ఉదాహరణకి పాడు చేసే మాటలు ఏమైనా ఉన్నాయనుకోండి, సపోజ్ ఉదాహరణకి వాటిని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరి శుభ్రంగా వినేస్తామండి కదా. శుభ్రంగా ఏ మాటలు వింటాం ఎక్కువ శాతం? పాడు చేసే మాటలు వింటామా బాగు చేసే మాటలు వింటామా చెప్పండి. మా ఊరి వంట మీ ఊరి పెంట వస్తుందండి, మంచి కార్యక్రమం అవునా. ఆ మంత్రి సత్యనారాయణ గారు ఉంటాడండి, ఆ మంత్రి సత్యనారాయణ కూడా వంటల కోసమే చెబుతాడు, బాబు ఇలా వండుకోవద్దురా బాబు, ఈ పచ్చగడ్డిని పచ్చగడ్డిగానే తినేయండిరా బాబు నీకు ఆరోగ్యం అంటాడు. ఆ మాటలు బాగుంటాయా చెప్పండి. కాయగూరలను తీసుకొచ్చి దాన్ని వండి నాశనం చేసి మీరు అనారోగ్య పాలు అవుతున్నారా బాబు, వద్దు అలా చెయ్యొద్దు. ఇదిగో ఈ పచ్చిగా ఉన్నాయి పచ్చిగానే తినేమన్నాం అనుకోండి, సపోజ్ నేనే తిన్నాం కదా, అదే మసాలాలు వేసి మంచి వాసన కొట్టేసేటట్టుగా చక్కని వాసన కొట్టేసేటట్టుగా కానీ చెప్పామనుకోండి పెన్న పేపర్ తీసుకొచ్చి నోట్ చేసేసుకుంటారు కదా. ఆ ప్రోగ్రాం 4 సార్లు కాదు 10 సార్లైనా చూస్తారండి. అది ఒక అశ్లీలతమైనటువంటి మాటల కోసం అయితే 10 సార్లు చూస్తారండి అవునా. ఇగో రోబోట్2 అనే సినిమా పుట్టింది, సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయినటువంటి అది ప్రోమో ఇచ్చాడంట, జస్ట్ చిన్న ప్రోమో, 1,000,000 మిలియన్లు చాలామంది చూసేశారు. రోబో సినిమా వచ్చింది, రోబో సినిమాలో హీరోయిన్ పలానా డ్రెస్ వేసిందని చెప్పండి ఎంతమంది చూస్తారండి, చూసారా. అదే నీతి గల మాటలు దేవుని మాటలు మిమ్మల్ని బాగుపరిచే మాటలు చెబితే వింటారా వినరో? అదే చెప్తున్నాడు నా కుమారుడా, ఆ నా కుమారుడా నా మాట ఆలకించుము, నేను చెప్పు ఉపదేశము, నేను చెబుతున్నాను ఉపదేశాన్ని చెప్తున్నాను నేను, తొలగిపోకుడి. ఇగో నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నేను చెప్పు ఉపదేశమును తొలగుకుడి. నేను చెప్పు ఉపదేశం ఎటువంటిదో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా మాటలను మనస్సు నుంచుకొనుము. ఎక్కడుంచుకోమంటున్నాడు, ఎక్కడుంచుకోమంటున్నాడు? మనసంతా ఆమె ఉంటుంది, మనసంతా ప్రియుడే ఉంటాడు, మనసంతా ప్రియురాలే ఉంటుంది కదా, మనసంతా డబ్బే ఉంటుంది, మనసంతా ఆస్తిపాస్తులే ఉంటాయి, మనసంతా దేవుని మాటలు ఉంటాయా ఎవరికైనా? మనసంతా దేవుని మాటలు ఉంటాయా చెప్పండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు యేసుక్రీస్తు పుడుతున్నాడండి, పుట్టాడండి. ప్రతి సంవత్సరం 15వ తారీఖున 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని జరుపుతారు కదా. జన్మదినోత్సవం జరిపిన తర్వాత వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక పాకేస్తారండి. ఆనాడు పశువులు పాకేస్తారు చూడు, అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే పశువులు పాకేస్తారండి. ఆనాడు యేసుప్రభు వారు అక్కడ చోటు ఎవరు ఇవ్వలేదు కనుక, ఆవిడకు చోటు లేదు కనుక, సత్రంలోకి వెళ్తే స్థలము లేదని బయటికి గెంటేశారు కనుక, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నడి రోడ్డులోనో ఆమె ప్రసవించి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి సత్రం దగ్గరికి వెళ్ళింది. సత్రంలో స్థలం లేదనేసి ఎక్కడ పెట్టారు? పశువుల పాకలో పెట్టారు. అంతేనా? పశువుల పాకలో పెట్టారా పశువుల పాకలో పుట్టాడా చెప్పాలి. పశువుల పాకలో పెట్టారు, పశువుల పాకలో పుట్టలేదు. ఆనాడు చోటు లేక పశువుల పాకలో పెట్టారు, మరి ఈనాడు చోటు ఉంది కదా, ఉందా లేదా? నీ ఇంట్లో ఏసీ గదిలో నువ్వు పడుకుని పశువుల పాకలు ఇంకా ఆయన ఉండాలా చెప్పండి. నువ్వేమో ఏసీ గదిలో పడుకుంటావా, పేద దుప్పటి తీసుకొచ్చేసి రగ్గు తోచుకొచ్చేసి శుభ్రంగా ముసుగేసేసుకుని పడుకుని బయట రోడ్డు మీద మాత్రం
పశువుల పాకలాంటిది వేసి అక్కడ నువ్వు ఉండు, ఇక్కడ మాత్రం నేను ఉంటానంటావా? తప్పు కదా. అసలు కోరుకుంటుంది ఎక్కడో తెలుసా? నీ మనస్సులో ఆయనకు చోటు ఇవ్వు, ఆయన మనస్సులో నీకు చోటిస్తాడు. ఆయన నీ నా మనస్సులో ఎలా చోటిస్తాడంటావా? ఆయన మాటలకు నీ మనస్సులో చోటుంటే నువ్వు ఎక్కడి నుండి తప్పింపబడతావో తెలుసా? ఇగో తేనెలా మృదువైనటువంటి మాటలు, నిన్ను వదకు తీసుకెళ్ళిపోయే మాటలు, భయంకరమైనటువంటి మాటలు చాలా తీగా ఉంటాయి నీ మాటలు. ఒక అమ్మాయి కానీ వచ్చి తేనెలా మాట్లాడిందంటే ఎమ్మటిని ఏమైపోతావు నువ్వు? పాటలు చూడండి, దరిద్రగుడు పాటలు అండి, భయంకరమైన పాటలు అండి. అమ్మాయే సన్నగా అంటాడు. ఎలా ఉండాలి అమ్మాయి? లావుగా ఉండకూడదు. అరనవ్వే నవ్వగా అంటాడు. మళ్ళీ ఫుల్ నవ్వు నవ్వుతే ఎక్కడికి పోతాడు? గోతులోకి. చూశారా? ఏమండి ఈ మాటలు కానీ విన్నారంటే ఎక్కడికో వెళ్ళిపోతారండి నిజంగా వాళ్ళం. ఇగో 7వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నా మాటలు మనస్సు నుంచుకునము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునము. నా ఆజ్ఞలను నీవు మనస్సు నుంచుకుని ఎడల, నీ కనుపాపం వల్ల నా ఉపదేశములు కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఒక జార స్త్రీ దగ్గర నుండి నీ భర్త, నీ పిల్లలు, నీ కొడుకు, నీ వాళ్ళు విముక్తులు కావాలి అంటే, వాళ్ళ బారు నుండి బయటికి రావాలి అంటే ఆయన ఆజ్ఞలు జాగ్రత్తగా కాపాడుకుంటే బతుకుతాడు. చెబుతున్నాడు చూడండి, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకునము, నా ఆజ్ఞలు నువ్వు మనస్సును ఉంచుకుని నీ ఎడల, నీ కనుపాపల వల్ల నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకునము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తివనియు చెప్పుము. అవి ఏవి? పైన చెప్పాడు చూడు, అవి నీవు జార స్త్రీ వద్దకు పోకుండును. అవి ఎవరి దగ్గర నుంచి కాపాడుతుంది? జార స్త్రీ వద్దకు పోకుండును అంటున్నాడంటే ఏ మాటలు రాకపోవడం వలన జార స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఏ మాటలు రాకపోవడం వలన జార స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా ఒక రోగాన్ని అంటించుకుని, ఆమె ద్వారా రోగాన్ని అంటించుకుని 7-10 మందికి అంటించి లోకమంతా విస్తరింపజేసింది? ఏ మాటలు లేకపోవడం వలన HIV AIDS అనేది ప్రపంచం విస్తరించింది? ఆయన మాటలు వినకపోవడం వల్ల. చూసారా? అదే చెబుతున్నాడు 5వ అధ్యాయం 7వ వచనం, నా కుమారుడా నా మాటలను మనస్సును ఉంచుకునుము, ఆలకించుము, నేను చెప్పు ఉపదేశమును తొలగొక్కుడి. జార స్త్రీయుండు ఛాయకు ఏమన్నాడు? ఇందాకేమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో? జారత్వమునకు దూరముగా పారిపోవుడి అన్నాడు. అన్నాడా? జారత్వము చేయువాడు తన సొంత శరీరమునికి హానికరంగా పాపము చేయుచున్నాడు అన్నాడు. దేవునికి ఇష్టము లేనిది జారత్వం అన్నాడు. మరి ఇష్టము లేని ఆ జార స్త్రీ యొద్ద నుండి రక్షించాలి అంటే దేవుని మాటలు మాత్రమే మనం తెలుసుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మీ పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ, నీ వారికి కానీ ఎవరికైనా సరే ఈ మాటలు మీరు చెప్పించకపోతే, ఈ మాటలు మీరు వినిపించకపోతే, ఈ మాటలు ఎప్పుడైతే మీరు వినిపించకపోతే భయంకరమైన రోగగ్రస్తులైపోతారు. ప్రియమైన దేవుని పిల్లలరా, భర్త త్రాగుబోతైతే వాడు త్రాగుడు మానిపించవచ్చు. ఒక భర్త ఒకవేళ డబ్బు వ్యామోహంతో ఉంటే వాడికి ఏదో మాటలు చెప్పి వాడిని మానిపించవచ్చు. కానీ భర్త వ్యభిచారైతే, భర్తను ఒక జార స్త్రీ లొంగదీసుకుంటే, నీ కొడుకుని ఒక జార స్త్రీ లొంగదీసుకుంటే, నీ పిల్లలను ఒక జార స్త్రీ ఒకవేళ దాన్ని ముసుగులో వేసుకుంటే,
సాయంత్రం వచ్చేసరికి పని అంత అయిపోయిన తర్వాత పని అయిపోయింది కదా అని నీ కొడుకు శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకుని పౌడర్ రాసుకుని రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక జార స్త్రీ వాడిని ఆకర్షించి ఆమె యొక్క ముసుగులో కానీ ఒకవేళ కానీ ఆమె చేర్చుకుంటే నీ కుమారుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు విడుదల లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సర్వస్వాన్ని కోల్పోయి వాడికి ఏమీ లేకుండా తన ఆస్తిని అంతా నాశనం చేసుకున్నట్లయితే తల్లిగా కానీ తండ్రిగా కానీ భార్యగా కానీ నువ్వు ఒప్పుకోగలవా? ఒప్పుకోలేవు. ఒప్పుకోలేవు కనుక నీ పిల్లలను నువ్వు రక్షించుకోవాలి అంటే దేవుని దివ్య వాక్యం దగ్గరికి నీ పిల్లలను రప్పించలేదు. ఒకవేళ రాలేదు అనుకో, బలవంతంగానైనా సరే రప్పించలేదు. అలా రప్పించకపోతే మాత్రం నీ పిల్లలు నీకు దక్కరు. చూసారా, దేవుడు చెప్పినట్లుగా ఎవ్వరూ చెప్పలేరండి. అంత అద్భుతమైనటువంటి మాటలండి నిజంగా దేవుని మాటలు చెబుతున్నాడు. చూడండి, జార స్త్రీయుండు ఛాయకే పోక, ఛాయకే పోక. ఒకవేళ ఆ దూర ప్రాంతంలో ఆమె ఉందనుకుంటే ఆమె దగ్గరకే వెళ్ళక అంటున్నాడండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏమండి భార్య అందంట, ఏమండి ఏమండి మన పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు, అందరికంటే తక్కువ స్థానంలో ఉన్నారు, మీరు ఇలా తాగుడు 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 అంటూ వెళ్ళిపోతే ఎలాగండి? ఈ రోజుతో మీరు తాకండి అనేసి ఏం చేసింది అంటే ఒట్టేయించుకుందండి భార్య. ఒట్టేయించుకున్న తర్వాత తాగనని మాట ఇచ్చాడండి భర్త. తాగనని మాట ఇచ్చిన తర్వాత అతను పల్లెలోకి వెళ్తూ వెళ్తున్న దారిలోని బ్రాందీ షాప్ ఉందటండి. అతను పల్లెలోకి వెళ్తున్నాడు, పల్లెలోకి వెళ్తున్న దారిలో ఏముంది? బ్రాందీ షాప్ ఉందండి. మొదటి రోజు వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు అతను నిజంగా ఒట్టేసింది జ్ఞాపకం ఉంది కనుక ఏం చేశాడంటే, ఆ దారిని వెళ్తున్నా నా భార్యకి నేను ఒట్టేశానని ఒకరోజు ఖర్చుకి వెళ్ళిపోయాడండి. మళ్ళా మరుసటి రోజున వెళ్తున్నాడు, మరుసటి రోజు కూడా అలాగే వెళ్ళాలి, మళ్ళీ నిక్కర్చకి వెళ్ళిపోయాడు. మూడో రోజు కూడా వెళ్ళాలి, మూడో రోజు ఫుల్గా తాగేసి వచ్చాడండి ఇంటికి. అర్థమవుతుందా? ఎందుకు దూరమైనా పర్వాలేదు అటు సైడ్ వెళ్ళొద్దంటే, నీ మనస్తత్వం నాకు తెలుసు గనుక, నీ మనస్తత్వం అటువంటిది గనుక జార స్త్రీయుండు ఛాయకు పోక, నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము అన్నాడండి. ఎక్కడైతే నువ్వు వెళ్తలేదేమో అని ఏం చేశాడో తెలుసా దుష్టుడు? జారస్త్రీని చూసి నువ్వు వ్యామోహింపవేమోనని ఏం చేశాడో తెలుసా? జీయవాడు పుణ్యం అంటూ నెట్ బాగా బ్యాలెన్స్ వేయించి ఒకవేళ ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెక్ చేస్తున్నామని కూడా మధ్యలో వచ్చేస్తుంటుందండి. వస్తుంది రాదా? నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు అనేసి వస్తూ ఉంటుంది. అప్పుడు మనసు కొంచెం ఆయం పెళ్ళింది అంటే ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేవు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా మొత్తానికి భయంకరమైనటువంటి దృశ్యాలు చూస్తేనే కానీ నిద్ర పట్టలేని స్థితికి వెళ్ళిపోతావు నువ్వు. చూసారా, ఇదిగో చేతిలోకి వచ్చింది చూడు సెల్ ఫోను. వచ్చినటువంటి ఈ సెల్ ఫోన్ను చెక్ చేస్తున్నావు అనుకో, ఒకవేళ ఆధ్యాత్మికంగా మంచి పాట పాడదామనుకుని ఒకవేళ నువ్వు చెక్ చేస్తున్నావు అనుకో, దేవుని మాటలను సైతం నిన్ను మర్చిపోయేటట్టుగా చేసి అవి నిన్ను బాగా ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చూపిస్తారండి ఈరోజు, అలా చూస్తున్న వాడికి ఒక మాట చూపిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఇక్కడ చేయి పెట్టండి. పేతురు రాసిన మొదటి పత్రిక తీశారా? పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక క్షమించండి, రెండో పత్రిక అండి. పేతురు రాసిన రెండో పత్రిక 2:14 చూడండి ఒకసారి. 2:14 పేతురు రాసిన రెండో పత్రిక 2:14 14 చూడండి. వ్యభిచారిని చూచి ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు చెప్పండి. భర్త సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్లో విపరీతంగా చూస్తున్నప్పుడు వస్తున్న భయంకరమైన దృశ్యాలు, ఆ దృశ్యాలు చూసిన వెంటనే, ఆ దృశ్యాలు చూసిన వెంటనే మదిలో మెదులుతుంది. ఇదో వ్యభిచారిని చూచి, వ్యభిచారిని చూచి ఏం చేస్తాడు?
ఆశించుచు. ఇగో ఈ వ్యభిచారిని పొందాలనేటువంటి ఆశ కలిగి ఆశించుచు, ఆశించుచు పాపము మానలేని, పాపము మానలేని కన్నులు గలవారును. అసలు పాపము మానలేని కన్నులు గలవారంట. సెల్ ఫోన్ పట్టుకుంటే చాలు, ఇంకా భయంకరమైన దృశ్యాల మీద దృశ్యాలు, దృశ్యాల మీద దృశ్యాలు, విపరీతంగా చూసి 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 ఇదిగో భయంకరంగా చెడిపోయి, ఇంకా ఎవరిని చూసినా, తల్లిని చూసినా, చెల్లిని చూసినా, ఎవరిని చూసినా ఎలా ఆశిస్తున్నాడు వీడు, భయంకరమైన వ్యభిచారిగా మారిపోతున్నాడు వాడు. చూసారా, ఇదిగో నీ చేతిలోకి వచ్చింది చూడు భయంకరమైనది, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ వలన జరుగుతున్న ప్రమాదం చెప్తున్నాడు అక్కడ. వ్యభిచారిని చూసి ఆశించి మానలేని, 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 నువ్వు మానేయాలనుకున్నా, ఇక నేను ప్రార్థన చేసుకోవాలి ఈ రోజుతో నేను వదిలేస్తున్నాను అనుకున్నా, ఒకవేళ తీసి ఏదో పని మీద నువ్వు ఒకవేళ కానీ దాన్ని చెక్ చేసావు అంటే మధ్యలో వచ్చేస్తూ ఉంటుందండి కదా. మానలేని కన్నులు గలవాడవు, కంటిలో, కంటి ద్వారా పాపము లోపలకే వెళ్ళిపోతుంది. చూసారా, అదే చెప్తున్నాడు సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి, 8వ వచనం, జారస్త్రీయుండు చాయికి పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము అన్నాడు. ఒకవేళ మార్గములో వెళతే నువ్వు ఆశించువేమో అని ఏం చేసింది, చేతిలో పెట్టేసింది సెల్ ఫోన్ రూపంలో. జోబిలోనే ఉంది, ఏ టైంలో పడితే ఆ టైంలో సెల్ ఫోన్ చూసుకోమని చెప్పింది. చూసారా, మానలేని చేసుకొనకుము, దాని ఇంటి వాకిటకి దగ్గరకి వెళ్ళకము, దగ్గరకి వెళ్ళకము, దాని ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు అంటుంది. ఆ ఇంటి దగ్గర ఎందుకు నేను చేతులను పెట్టేశాను అంతే. ప్రియమైన వాళ్ళరా, చాలామంది సెల్ ఫోన్లు చెక్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. నేను సెల్ ఫోన్ ఇమ్మనేది ఎందుకో తెలుసా, నీ యొక్క డేటా అంతా అందులో ఉంటుంది, మొత్తం ఎవ్రీథింగ్. యూట్యూబ్ ఓపెన్ చేసి హిస్టరీ తీసామనుకోండి, సపోజు అయ్యగారు భాగవతం అంతా బయటపడిపోద్ది. చూసారా, అయ్యగారు భాగవతం తెలియాలంటే ఒక్కసారి వాళ్ళ దాంట్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, యూట్యూబ్ తర్వాత గూగుల్ ఛానల్ ఓపెన్ చేసి అందులో హిస్టరీ కొట్టామనుకోండి, ఆయన ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఎలా చూశాడో మొత్తం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారా, చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు, దాని ఇంటి వాకిడికైనను వెళ్ళకుము, వెళ్ళకుము, వెళ్ళొద్దు అంటే మనోడు అక్కడే ఉంటాడు. ఏమండి, ఆ మధ్యకాలంలోని పైన చచ్చి పెట్టేవాడిని ఇక్కడ, ఆ మధ్యకాలంలో పైన చచ్చి పెడితే ఈ ప్రాంతంలోని చిన్న కుర్రాడు, ఎంత కుర్రాడండి, సైకిల్ తొక్కడానికి కూడా వాడికి కాళ్ళు అందం, అంటే ఎంత చిన్న పిల్లాడో చూడండి. అంత చిన్న పిల్లోడు అరుగు మీద కూర్చుని ఏం చూస్తున్నాడో చెప్పమంటారా, అరుగు మీద కూర్చుని. ఆ వయసు ఎంత, ఆడు చిన్నతనం ఎంత, ఆడు బతుకెంతడిది, ఆ చిన్న పిల్లోడు చూసే దృశ్యాలను ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆడికి వయసు రాకముందే ఇలాంటి ఘోరమైన చిత్రాలు చూస్తున్నాడు అంటే, వయసు వస్తే నలుగురు మగపిల్లలోకి వచ్చి ఆడు కూర్చొని చూస్తున్నారు అంటే ఆలోచించరా ఎప్పుడు మీరు. చూసారా ఎంత భయంకరం, ఇగో వెళ్ళిన ఎడల వెళ్ళకుము, వెళ్ళిన ఎడలా, ఒకవేళ నా మాట కాదని నా మాటను ప్రక్కకు తోసేసి ఆయన అలాగే మాట్లాడుకుంటాడు, ఆయన అలాగే చెబుతాడు, మాకేంటి మేము యవనస్తులము, మంచి బలశాలులము, మాకే ప్రాబ్లం లేదు, చూడండి మా కండలు ఎలా తిరిగిపోయినా మాకేంటి అనుకుంటారా. కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొచ్చానండి నేను, కొన్ని క్లిప్పింగ్స్, ఏంటి టెన్నిస్ ఆడతాడండి ఒక ఆయన, ప్రపంచ నేషనల్, ప్రపంచ దేశాలకు అపురూపమైనటువంటి వ్యక్తి, అతను కొట్టినోడు ఎవరో లేరు,
అతని యొక్క ఆడతనాన్ని చూసి ఎంతో మంది స్త్రీలు ఆకర్షించారు అతన్ని. అతను ఇంచుమించు లేదంటే తన జీవిత కాలములో, అంటే అతడు ఆ టెన్నిస్ దాంట్లో నెగ్గిన తర్వాత 2 సంవత్సరాల వ్యవధిలో 1000 మంది స్త్రీలతో తప్పుడుగా ప్రవర్తించాడంట అతను. 1000 మంది స్త్రీలతో, గొప్పవాడు, 1 కోట్ల రూపాయలు కుమ్మరించిన వాడు. ఆ టెన్నిస్ ఆడుతుంటే అతన్ని ఏం చేసేవారో తెలుసా, గోను సంచులతో డబ్బులు తీసుకొచ్చి కుమ్మరించేసేవారు. ధనానికి ఏ లోటు లేదు అతనికి, కోట్లు 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 కోట్ల రూపాయలు అతనికి. 1000 మంది స్త్రీలతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుని ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని పడితే వాళ్ళు తప్పుడుగా ప్రవర్తించడం వలన అతనికి వచ్చింది భయంకరమైన వ్యాధి, ఎయిడ్స్. HIV వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అతను రోదిస్తూ అంటున్నాడు, అతను 1 కోట్ల రూపాయలు ఇచ్చేస్తాను, ఇదిగో నాకున్న ఆస్తి అంతా ఇచ్చేస్తాను, ఈ HIV బారి నుండి, ఎయిడ్స్ బారి నుండి నన్ను విముక్తిని కలిగించండి, దీనికి మందు చెప్పండి అనేసి కాళ్ళ వేళ్ళ భయపడిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇగో సినీ వ్యవస్థలో 200 మంది ప్రముఖ సినీ నటులు, ఎంతోమంది 1 కోట్ల రూపాయలున్నా 1 కోట్ల కుమ్మరించినా సరే ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. నిజంగా మందే ఉండుంటే వాళ్ళు అలా చచ్చిపోయి ఉండేవారు కాదు. తన అందముతో, తన అందచందాలతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉర్రూతులగించినటువంటి ఒక్క హీరోయిన్ సైతం చివరి దశకు వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చేసిందో తెలుసా, లోపల ఎక్కడో ఉండవలసిన ఎముకలు సహితం బయటికి పొడుచుకొచ్చి ఎముకల గూడుగా అయిపోయి తన పని తనే చేసుకోలేక, తన వస్త్రాలు తనే ఉతుక్కోలేక పెంట మీదకి వెళ్ళిపోయి పెంట మీద విసిరేశారండి. ఒక్క క్షణం సుఖం కొరకు ఆలోచించింది, ఎవరి ద్వారానూ అంటుకుంది, అంటుకున్న తర్వాత శరీరము లోపల ఉన్నటువంటి రక్త కణాలన్నిటినీ కూడా నాశనం చేసేసినాయి. రోగం అనేది నయం కానటువంటి వ్యాధే ఎయిడ్స్. తెల్ల రక్త కణాలన్నిటిని కూడా చంపేసింది. చంపేసిన తర్వాత ఏ విధంగా తయారైందో తెలుసా, ఎంత భయంకరంగా తయారైందో తెలుసా. ఒకప్పుడు ఈమెను చూసిన వెంటనే అందగత్తి అన్నారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎలాగుందో తెలుసా, అంధవికారముగా భయంకరంగా ఎముకల గూడుతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ధనవంతులు సైతం నయం చేసుకోలేనటువంటి భయంకరమైన రోగమే HIV ఎయిడ్స్ అయితే, ఆ ఎయిడ్స్కి మూల కారణం అక్రమ సంబంధం అయితే, ఆ ఎయిడ్స్కి మూల కారణం విచ్చలవిడైనటువంటి శృంగారం అయితే, ఆ ఎయిడ్స్కి మూల కారణం వ్యభిచారం అయితే, ఆ వ్యభిచారం మానుకోలేక ఎయిడ్స్ రోగాన్ని మీ అంతటి మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఎంతమంది పాడెక్కుతున్నారండి ఈరోజు, ఎంతమంది యవనస్తులు పాడెక్కుతున్నారు, ఎంతమంది అమ్మలు పాడెక్కుతున్నారు, ఎంతమంది నాన్నలు పాడెక్కుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయినా మారడానికి మాత్రం ఇష్టపడతలేదు, కానీ చచ్చిపోయి పాడెక్కడానికైనా ఇష్టపడుతున్నారు ప్రియమైన వాళ్ళు. ఈరోజు ఒక్క క్షణం సుఖాన్ని లోపరుచుకోలేక, అణుచుకోలేక పరాయి స్త్రీతో వ్యభిచారం చేయడం వలన వచ్చింది భయంకరమైన రోగం HIV. ఈ HIV కోసం బైబుల్లో ఎప్పుడో చెప్పాడు దేవుడు. అరుస్తున్నాడండి, ఎంత బాధపడుతున్నాడండి దేవుడు. చూడండి బైబుల్లో ఏం చెప్పాడో. బైబుల్ మత గ్రంథం, మత పుస్తకం, ఇది మన పనికిరాని పుస్తకం అని కొట్టి పడేస్తారే. HIV ఎయిడ్స్ కోసం బైబుల్ చెప్పినట్టు ఎవరో చెప్పలేరు. నిజం. ఇగో హైందవ గ్రంథాల్లోకి వెళ్ళినట్లయితే ఎంతమందితో నేను శృంగారం చేయండి తప్పలేదు అంటారు. శృంగారము చేసేటప్పుడు ఒక భార్య భర్తే అక్రమ సంబంధాలు ఏర్పరచుకుని విపరీతంగా అక్రమ సంబంధాలకు విచ్చలవిడిగా భయంకరంగా శృంగారం చేస్తే వచ్చింది ఎయిడ్స్. నిజం. చూడండి గుడుల్లో కూడా బూతు బొమ్మలే, గుళ్ళ మధ్యలో బూతు బొమ్మలు ఏం నేర్పిస్తారండి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత. ఆ గుడులు బయట ఉన్నటువంటి బూతు బొమ్మలు చూసారే అంటే ఏం పుడుతుంది, ఆ భంగిమలు చూస్తుంటే ఏం పుడుతుంది, ఆ కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు, ఆ శృంగారం అనేది ఇంటికి వస్తున్నాడు. భార్యతోనే కాకుండా అనేక మందితో శృంగారం చేస్తున్నాడు. చేయడం వలన వచ్చే భయంకరమైన రోగమే ఎయిడ్స్. బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి,
ఒకసారి చూడండి, ఒకవేళ నేను చెప్పినా సరే అదే నీకు ఇష్టమైనట్లుగా అనేక మంది స్త్రీలతో వ్యభిచారం చేస్తే వచ్చేటువంటి ప్రమాదం చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఏమనుందో చూడండి, వెళ్ళిన ఎడల, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును. నువ్వేం చేస్తున్నావు? యవనస్తుడవు, యవన ప్రాయంలో ఉన్నవాడు, యవనస్తుడు అనేసరికి 100 కేజీల బియ్యం బస్తా తీసి అవలేలగా విసిరేసేటువంటి బలం నీది. ఎంతటి బలవంతుడు అంటే 100 కేజీల బియ్యం బస్తా అయినా సరే అవలేలగా విసిరేస్తావు. అంత బలవంతుడు నువ్వు, అంత బలవంతుడవు. అంత బలవంతుడు అయిన నీకు ఆ రోగం వస్తే, ఆ రోగం వస్తే అంత బలవంతుడు అయినటువంటి నిన్ను ఒక మంచం మీద పడేస్తారు నాయన. ఆ మంచం మీద పడేసినప్పుడు రారామాయా రారామాయా అంటూ వెనకాల తీసుకుపోయారు కదరా, నిన్ను తీసుకుపోయారులేదా? ఆ మాయలు ఎవరు రారో, మాయగాళ్ళు వాళ్ళు రారా? రోబో 2 వచ్చిందంట సినిమా చూద్దామన్న తీసుకుపోయిన వాళ్ళు వస్తారా? రారో, చూశారా? అంత బలవంతుడువైన నువ్వు మంచం మీద ఎటువంటి స్థితిలో ఉంటావు, భయంకరమైన స్థితిలో ఉంటావు. 100 కేజీల బియ్యం బస్తా ఇసిరేసేటువంటి నువ్వు, నీ మంచీలు కావాలని నీ దాహం తీర్చుకోవడానికి నువ్వు ఎత్తుకునే గ్లాసులు సైతం ఎత్తుకోలేవు. ఆ బలం సరిపోదు నీకు. మంచం మీద భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు నువ్వు. చూడండి అంటున్నాడు, బైబిల్లో రాసుందా లేదా, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును. నీ యవ్వన బలమును చూసారా? పరులకు నీ యవ్వన బలం. యవనస్తులు ఎంతమంది అయినా సరే చచ్చిపోవడానికి ఇష్టపడతారేమో కానీ వారు మారి బ్రతకడానికి మాత్రం ఇష్టపడరు. ఏ అంటే ఇది మతం, మనకు పనికిరాదు. ఇది మంచి మాటలు చెబితే మతమేటి, మంచి మాటలు చెబితే పరాయివోలేటి. నీ బ్రతుకును మార్చడానికి మాట్లాడే ప్రతి మాట కూడా ఇది మతానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు. చూసారా? వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును. ఇదిగో క్రూరులకు, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. 25 సంవత్సరాల యవనస్తుడు, వాళ్ళకి ఇంకా ముక్కు పచ్చరారలేదు, వివాహం జరిగించడానికి తల్లిదండ్రులు ప్రణాళికలు వేస్తున్నారు. ఇదిగో కొన్నాళ్ళలో వివాహం జరిగిస్తామనేసి పిల్లవాడికి మంచి పిల్లను చూడాలనుకుని తల్లిదండ్రులు ఆశపడుతున్న సమయంలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడట, ఒక జార స్త్రీ దగ్గరికి వెళ్ళాడట. లవ్ అన్నాడట, ప్రేమ అన్నాడట. అలా అన్న తర్వాత, ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత భయంకరమైన రోగం అంటుకుంది నీ కొడుక్కి. అత్యంత భయంకరమైన రోగం అంటుకుంది. సినిమా యాక్టర్లే నయం చేసుకోలేని రోగం, కోట్ల రూపాయలు డబ్బున్నవాడైనా నయం చేసుకోలేని రోగం. ఇదిగో నీ ముక్కు పచ్చలారినటువంటి నీ యవ్వన కుమారుడికి అంటుకుంది. వాడి వయసు 25 సంవత్సరాలే, కానీ 25 సంవత్సరాల వయసు ఒక్క క్షణం సుఖం కోసం తన ఆయుష్కాలం అంతా అక్కడ పెట్టేసి వచ్చేసాడు. చూసారా అంత బాగా చెబుతుందండి బైబుల్. చూడండి, పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యులు చేరును. తోదకు చివరికి, ఇదిగో నీ సమస్తాన్ని కోల్పోయావు. వేశ్య అన్నావు, జారస్త్రీ అన్నావు, ఆమె దగ్గర సర్వస్వాన్ని కోల్పోయావు. తొదకు జరిగేదేంటో చెబుతాను, జాగ్రత్తగా విను. ఇది ఒక్క క్షణం సుఖం కొరకు సుఖ వ్యాధులు తెచ్చుకుని HIV ఎయిడ్స్ అనే పేరుతో భయంకరమైన రోగాన్ని నువ్వు తెచ్చుకున్నావు. తొదకు ఏం జరుగుతుందో బైబిల్ చెబుతుంది. తొదకు, ఇది నీ మాంసము, నీ మాంసము. నువ్వు ఆశపడి ఆశ తీర్చుకోవడం కోసం నువ్వు నీ మాంసాన్నే పెట్టుబడిగా పెట్టావు. తుదకు నీ మాంసము, నీ మాంసము, నీ మాంసము. చూసారా? తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించిపోయినప్పుడు, క్షీణించిపోద్దే, క్షీణించిపోద్దే. తుదకు నీ మాంసము, నీ శరీరము క్షీణించిపోయినప్పుడు అయ్యో ఎప్పుడు అంటాడంటే, అయ్యో
ఎప్పుడు అంటాడు? మంచం మీద పడితే కానీ బుద్ధి రాదా? చెప్పండి, ధనం ఉన్నదనుకోండి, సపోజ్ నా అంతటి లోడే లేను లేడు అంటాడండి, నాకు మించిన వాళ్ళు లేడు అంటాడండి. అదే డబ్బు పోతే, డబ్బు ఉన్నంతసేపు ఎక్కడుంటుంది? కళ్ళు నెత్తి మీద ఉంటాయి. డబ్బు అంతా పోతే అప్పుడు ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తారు. చూసారా, ఆరోగ్యం ఉన్నంతసేపు ఎవరు గుర్తుకురారు? ఆరోగ్యం పోతే ఏంటి, యవనం ఉన్నంతసేపు ఎవరికైనా గుర్తుకొస్తారా? యవనంలోనట కోతి కూడా ఎలా కనబడుతుందట? కోతిని తీసుకొచ్చినా సరే ఎలా కనబడుతుంది? ఏమండి, ప్రేమ గుడ్డిది, ప్రేమ నడ్డిది, ప్రేమ కుంటిది, ప్రేమ మోగది. ఒరే ఏం బాగుందిరా అన్నారు అనుకోండి, సపోజ్ నా కళ్ళతో చూడు నానా అంటారు అంటరా? ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించండి. ఏమన్నాడు? తుదకు నీ శరీరమును నీ మాంసమును క్షీణించినప్పుడు, అయ్యో అయ్యో అప్పుడైనా బాధ అనిపిస్తారా? అరే నా కొడుక్కి దీనస్థితికి వచ్చేసాడు, పరిస్థితి బాగోలేదు, ఈ ఏడ్స్ అనే మహమ్మారి నా కొడుకును మింగేసింది, ఈ భయంకరమైన వ్యాధి నా కొడుకును మింగేయబోతుంది, మింగేసింది, ఇక అడికి వివాహం చేశామంటే ఆమె చనిపోతుంది, ఇతను చనిపోతాడు, ఇక్కడ జీవితం లేదు అని తల్లిదండ్రులు బాధపడి, ఒరే నీ జీవితం అంతా సర్వనాశనం చేసుకున్నావు, ఎక్కడైనా నీ బుద్ధి తెచ్చుకుని ఆ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళరా, చివర క్షణాల్లోనైనా సరే ప్రభు నిన్ను దయ తెలిస్తే, నీ మనసు మార్చుకుని నేను పాపం చేశానని దేవుని ఎదుట ఒప్పుకుంటే, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడు ఏదో పరిష్కారాన్ని నీకు చూపిస్తాడు. రోగం అనేది పరలోకం వెళ్లకుండా ఆపుచేయదురా, రోగం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారా అని తల్లిదండ్రులైనా బాధ చేస్తారా? చెప్పండి, తల్లిదండ్రులైనా చేయరు. వచ్చింది కదా రోగం, నువ్వు 10 మందికి అంటించేసి నాశనం అయిపోరా, ఈ 10 మంది చచ్చిపోవాలరా నీ పేరు చెప్పుకొని. పేరు చెప్పుకుని చచ్చిపోవడానికైనా ఇష్టపడతారేమో, కానీ వాడే మారి నా బ్రతుకులు ఈ తప్పు చేయడం వలన ఈ భయంకరమైన రోగం నాకు వచ్చింది, ఎవరికి మీకు ఎవరికి రాకూడదని వాక్యం చెప్తాడా? చెప్పడం, వాక్యం చెప్పడానికి కుటుంబీకులు ప్రోత్సహిస్తారా? ప్రోత్సహించరు. మారుతారా? ఆ టైంలోనే మారుతారా? ఇదిగో ఈ భయంకరమైన వ్యాధి వలన, ఈ భయంకరమైన దుర్మార్గ పల్లి వలన, ఇదిగో నేను ఈ వ్యాధిని తెచ్చుకున్నాను, మీరు ఎవ్వరూ తెచ్చుకోకూడదని ఏమైనా చెబుతారా? చెప్పండి, లేదండి. మారండి, ఎప్పటికీ మారండి. కానీ ఒకడు అనుకుంటున్నాడు, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని దేవుడు ముందే చెప్పాడు. ఇదిగో ఈ భయంకరమైన రోగం రాబోతుందని దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందే చెప్పాడు, దేవుడు ముందే హెచ్చరించాడు. ప్రపంచమంతటి మీదకి ఒక భయంకరమైన భూతం రాబోతుంది, అదే HIV ఎయిడ్స్ అని రాబోతుందని దేవుడు ముందే చెప్పాడు. వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత, బయటపడిన తర్వాత కొన్ని కోట్ల మందిని మనం అందరం నశించిపోయింది, అప్పుడు గుర్తించారండి వీళ్ళు. అందుకనే డిసెంబర్ 1వ తారీఖు దీన్ని జ్ఞాపకం చేసుకుని, దీని బారిని ఎవరూ పడకూడదని, దీని బారి నుండి రక్షింపబడాలి అని చాలామంది సంఘ సంస్కర్తలు ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది సంఘ సంస్కర్తలు ప్రయత్నం చేసినా ఇది రాకముందే, ఇది పుట్టకముందే నా దేవుడు బైబిల్లో ముందే రాయించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతమంది సంఘ సంస్కర్తలు ముందుకొచ్చి ఇదిగో దీన్ని మనం రూపుమాపుదామనేసి అంటారే తప్ప, సినిమాలను క్యాన్సిల్ చేసి మొత్తం రద్దు చేసేద్దామని అంటారా? చెప్పండి, సినిమాలు మొత్తం రద్దు చేసేద్దామని అంటారా? చెప్పండి. సినిమా వ్యవస్థ వలన వచ్చేటువంటి భయంకరమైనటువంటి రోగం ఇది. ఇదిగో సీరియల్ రద్దు చేసేద్దామంటారా? రద్దు చేసేద్దా మీరు ఊరుకుంటారా? చెప్పండి, సినిమాలు రద్దు చేసేద్దామండి. ఇదిగో సినిమాల వలన వాళ్ళు వేసుకునేటువంటి అశ్లీలతమైనటువంటి పాటల వలన, అశ్లీలతమైనటువంటి మాటల వలన, వాళ్ళు వేసుకున్నటువంటి భయంకరమైనటువంటి డ్రెస్సుల వలన,
యువత అంతా నాశనం అయిపోతుందండి, సినిమాలు రద్దు చేసేద్దామండి అంటారా? ఎందుకంటే ఆదాయం వచ్చేదేటి? సినిమాలే కదా, అవునా కదా చెప్పండి. 600 కోట్ల రూపాయలు పెట్టి తీసాడంటండి ఏదో సినిమా. ఫస్ట్ రోజే మొత్తం కనెక్షన్ అన్ని కూడా బీభత్సంగా వచ్చేసింది, 1వ రోజే. మరి 2వ రోజు, 3వ రోజు, మా టార్గెట్ 3000 కోట్లు అంటున్నాడు. 600 కోట్లు ఎక్కడ, 3000 కోట్లు ఎక్కడ? అంటే లాభం ఎంత, లాభం ఎంత? 24 కోట్లు. చూసారా, 2400 కోట్లు ఒక సినిమా ద్వారా లాభం వస్తుందంటే ఆ తప్పు మానేయండి రా బాబు అంటే మానేస్తారా? నీ వల్ల యువత నాశనం అయిపోతుందంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ వాళ్ళే వచ్చి సంఘ సంస్కర్తలుగా మళ్ళీ చెప్తారా? కానీ బైబుల్ అటువంటిది కాదు. దేవుడు చెప్పినట్లు ఎవ్వరూ చెప్పలేరు. దయచేసి గమనించండి, బైబుల్ అనేది మన జీవితానికి ఎంతో అవసరమైనటువంటి జ్ఞాన గ్రంథం ప్రియమైన వాళ్ళరా. ఇదో రోగం రాకముందే దేవుడు మందును కూడా పెట్టాడండి. దేవుడు ఆలోచించినట్లుగా మనం ఎవరు ఆలోచించలేదండి. నిజం, దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించాడా? ఉదాహరణకి మన పిల్లోడు పుట్టబోతున్నాడండి. పిల్లోడు మగ పిల్లోడో ఆడపిల్లోడో మనకు తెలీదు కదా. ఆడపిల్ల పుడితే 4 గౌన్లు కొంటాం, మగపిల్లడు పుడితే 4 చెడ్డీలు కొంటాం, అంతేనా? ఆడపిల్ల పుడితే 4 గౌన్లు కొంటాం, మగపిల్లడు పుడితే 4 చెడ్డీలు కొంటాం. పుట్టబోయే బిడ్డకు జ్వరం వస్తే ఆ జ్వరానికి మందు నువ్వు కొనుక్కున్నావా చెప్పండి? పుట్టబోయే బిడ్డకు ఒకవేళ జ్వరం వస్తే ఆ జ్వరానికి మందు దేవుడు కనుగొన్నాడు గనుక, ప్రకృతిలో ఉంది గనుక, ప్రకృతిలో నువ్వు అన్వేషించుకుని వెతుక్కుని దాన్ని మందుగా తీసుకొచ్చావు. చూసారా, ఒకవేళ ఎముకలు ఇరుగుపోతే, ఎముకలు ఇరుగుపోయినాయి రైటే, ఎముకలు అతుక్కునేటట్టుగా దేవుడు పెట్టకపోతే నువ్వు ఎంత కట్లు కట్టినా నువ్వు అర్థమే కదా. నువ్వు ఆలోచించకముందే దేవుడు ఆలోచించాడు. ఒక్కసారి ఏడుసుకు మందు కావాలి అంటే, ఏడుసు వ్యాధి పోవాలి అంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒక్కసారి అడుగుతే దానికి మందు పెట్టాడో పెట్టలేదో పెట్టకుండా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళిపోవడానికి నువ్వు మారితే, పరదేశకు తీసుకెళ్ళిపోవడానికి ఈ మరణమే నీకు అవసరమో దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి, ఉన్నతంగా బ్రతకండి, ఉన్నతంగా ఆలోచించుకుని మరి దేవుని కోసం అనేక మందిని ఆకర్షించి ఉన్నతంగా దేవుని కోసం పెంచుతారని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, మా ప్రాంతంలో అనేక మంది తండ్రి హెచ్ఐవి బారిన పడి ఈ భూతం అనేక మందిని మింగేస్తుంది తండ్రి. ఇదిగో నాయన, చనిపోయిన వారిని గుర్చి ఏడవద్దు, వాని గుర్చి అంగలార్చవద్దని మీరు సెలవిచ్చి ఉన్నారు. కానీ వెళ్ళిపోబోచున్న వారు అదే తీరీలో నాయన జీవితం ఉన్నది ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా తండ్రి, జీవితం ఉన్నది ఇదిగోనైనా సుఖాలు కావాలని కోరుకుంటూ నాయన క్రమాన్ని తప్పి ధర్మాన్ని తప్పి బ్రతుకుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. నాయన అక్రమ సంబంధాల వల్ల కొని తెచ్చుకున్నటువంటి భయంకరమైన ఈ రోగం నుండి మమ్మల్ని విముక్తులను కలిగించు. వాటి దారిని వెళ్లకుండా తండ్రి, వాటి బారిన మేము పడకుండా ప్రభువా మమ్మలను మేము కాపాడుకుంటూ మా వారిని కాపాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్సన్నిధి చేర్చుకుంటారని తొందరలో రానియున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.